ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చన కొట్టండి జయ జయను పేద గొప్ప పేదాలు ఎరుగడు కులం మతం అని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు కొట్టండి హరణ యువరత్నము నాయకత్వం కదిలిన దిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ వారి రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం ఆశయాలను తల్లి విజయం.
ప్రతి అడుగు
వైసీపీ కార్యకర్తనారా, మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి ఇక మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చే వీల్లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాకేలేనంటూ, జై 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 దివంగత నేత ప్రీతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించే కార్యక్రమంలో జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్.
నాటికి అమ్ముకుంది నిన్ను పడింది మాత్రమే చుట్టలు ఎన్ని ఉన్నా మా సూపిని తీరువే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నేను నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నేను నమ్ముతాం నిన్నే జగన్ దయచేసి టవర్ల మీద ఉన్నోళ్ళు కూడా దయచేసి కూర్చోవలసి దిగవలసిందిగా కోరుతాను. డయస్ మీద ఉన్నోళ్ళందరూ కూడా దయచేసి మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి శాసనసభ అభ్యర్థి పెద్దలు నిసార్ అహ్మద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకున్న మన ప్రియతమ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒక మైనారిటీ అభ్యర్థి అయిన నన్ను ఒక మామూలు మనిషి మామూలు రైతు బిడ్డ అయ్యి ఒక మామూలు ఉద్యోగి అయిన నన్ను ఈ లెవెల్కు ఆయన 175 మంది సైనికుల్లో ఒక సైనికుని నన్ను ఎన్నుకున్నందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈరోజు రైతులకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ మంచి ఏదైనా మంచి జరుగుతూ ఉండంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తరఫునే జరుగుతూ ఉంది, వైఎస్ఆర్ పార్టీ తరఫునే ఏదైనా మంచి జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఆ కుటుంబంలో చేరుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా నేను దేవునికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇప్పుడు ఈ పార్టీలో చేరినందుకు ఇది ఒక పేదల కోసం పనిచేసే పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు ప్రజల్లో పోతూ ఉంటే ప్రజల్లో పోయి ఓట్లు అడుగుతూ ఉంటే ఏ రకంగా పెట్టారంటే తల ఎత్తుకొని నేను ఓట్లు అడిగేలా మమ్మల్ని పెట్టారు. ఎక్కడ చూసినా మమ్మకు పూల వర్షాలు మంగళహారతుల్లో ప్రతి ఒక్కరూ మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. దీనికి అన్నిటికీ మూల కారణం ఇంత మంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు దొరకడం నిజంగానే మన అదృష్టం.
ఎక్కడ పోయినా మంగళహాతాలు పూరవర్షాలు తగులుతా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 పేజీల మేనిఫెస్టో తీసేసుకొని దగ్గర దగ్గర చేసి ప్రజల దగ్గర మీ చెంతకు పోతే మీరు 153 సీట్లు ఇచ్చేసి ఆయనకు మెజార్టీతో 153 సీట్లు గెలిపించారు. అదేవిధంగా ఈసారి ఆయన 125 సార్లు బొట్టం నొక్కి 245,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో డైరెక్ట్ జమ చేశారు. ఎక్కడ కానీ అవినీతి కానీ ఎక్కడ కూడా ఏమీ లేకుండా డైరెక్ట్ మీ ఖాతాలో చేసి చేర్చారు. ఈ విధంగా చేర్చినందుకు ఎంతమంది జీవితాలు ఊపడినాయమంటే ఈరోజు మీకు వచ్చిన జనవాహిన్య దానికి నిదర్శనం. మదనపల్లి ఇంత జరిగా మదనపల్లి వాళ్ళు ఎప్పుడు కానీ 2014 కానీ ఎప్పటి నుండి కూడా మదనపల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. అది కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల పక్షపాతి అంటారు. దానికి నిరూపణ ఏమంటే 7 కాన్స్టిట్యూసీస్ ఆంధ్రప్రదేశ్లో 7 కాన్స్టిట్యూసీస్లో మనకు ఆయన ప్రాతినిధ్యం వహించి ఒక రికార్డు సృష్టించారు. అదే వేరే పార్టీ చంద్రబాబు నాయుడు గారు అయితే కేవలం ప్రేమ చూపిస్తారు కానీ ఏమి చూపించేది ఏముండదు. కాబట్టి దయచేసి ఇంకా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే పేరున నన్ను ఎంపీఏ పేరున మిథున్ రెడ్డి గారిని అధిక మెజార్టీ గెలిపించి మీరందరూ మొదటి పాసులు అందరూ ఒక గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డికి అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటాను. పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. గౌరవనీయులు, మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారము. రెండు నిమిషాల్లో మన నియోజకవర్గం, మన రాజంపేట పార్లమెంటు, మన అన్నమయ్య జిల్లా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించే ప్రేమ చేతల్లో చూపించారు, మాటల్లో కాదు చేతల్లో చూపించారు, మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కోడూరు నియోజకవర్గంలో సోమశిల బ్యాక్ వాటర్ తీసుకొచ్చే ప్రాజెక్టు, అదేవిధంగా రాజంపేట అసెంబ్లీలో అన్నమయ్య ప్రాజెక్టు కానీ, పించా ప్రాజెక్టు కానీ, ఈరోజు అవన్నీ కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మిగతా జిల్లాల్లో గాలేరు నగిరి, అదేవిధంగా హంద్రీనివాని అనుసంధానం చేసి శాశ్వతంగా ఈరోజు మనకు సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఈరోజు పనులు కూడా జరుగుతాయని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా దాదాపు అన్ని నియోజకవర్గాలకి ప్రతి గ్రామానికి కూడా ఈరోజు పైప్ లైన్ ద్వారా నీళ్ళు వచ్చే ప్రాజెక్టు కూడా మనకు శాంక్షన్ చేసినారు. ఏదైతే మాట చెప్పారో ఈరోజు పనులు కూడా జరుగుతున్నాయని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతేకాదు ఈరోజు హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మన పైన చూపించే ప్రేమ అని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా మనం అందరం కూడా అత్యధిక మెజార్టీతో మన పార్లమెంట్లో 7కి 7 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించి మన కృతజ్ఞతలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుపుకుందామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఈరోజు ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తానే చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది. ఈ ఒక్క నెలలోనే ఈరోజు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా అల్లకల్లోలమయ్యే పరిస్థితి, పెన్షన్లు ఆపేసిన చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ కూడా గమనించాలి ఆయన బుద్ధి. అదేవిధంగా మిగతా కూడా ఈరోజు రాష్ట్రాన్ని విడగొట్టిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి 3 రోజుల ముందు సూట్ కేసు తీసుకొని వచ్చాడు. రాష్ట్రాన్ని ఏ విధంగా విడగొట్టి మోసం చేశాడో, 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒకరికి సాయం చేసిన పాపాన్ని కూడా పోలేదు. కరోనా సమయంలో కూడా మనమందరం కూడా కాపాడింది మన జగన్. ఖచ్చితంగా మళ్ళీ జూన్ 4వ తేదీ అదే సూట్ కేసు ఎత్తుకొని హైదరాబాద్ పంపించేసి అత్యధిక మెజార్టీతో మన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా పార్లమెంటు కూడా గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మన ఊరికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. మనం ఇప్పటివరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి పక్షాన కోరుతా ఉన్నాం. మదనపల్లిలో అన్నమయ్య జిల్లాలో ఈరోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న అభిమానం ఒక జన సముద్రాన్ని తలపిస్తా ఉంది. మనందరి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఇంటింటికి చేసిన మంచికి మద్దతు పలుకుతూ మళ్ళీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను పెత్తందారులను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమర యోధుల సముద్రం ఇది అని చెప్పి కనిపిస్తా ఉంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇంటింటి నుంచి తరలి మదనపల్లి వచ్చిన నా ఆత్మ బంధువుల జన సముద్రం ఇది. నా ఆత్మ బంధువులైన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా అవ్వ నా తాతలకు మీ అందరికీ కూడా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ చిరునవ్వుల మధ్య మీ ఆత్మవిశ్వాసం చూస్తూ ఉంటే గుండె నిండా చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మరో 6 వారాల్లోపే జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షాన పేదల పక్షాన పేదల భవిష్యత్ కొరకు ఒక గొప్ప గెలుపు కళ్ళ ఎదుటే కనబడతా ఉంది. ఈరోజు మీ అందరి ఉత్సాహం మధ్యన మరి పేదల భవిష్యత్ కొరకు జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటి అభివృద్ధిని ప్రతి ఊరి అభివృద్ధిని సామాజిక వర్గాల అభ్యున్నతిని అక్క చెల్లెమ్మల సాధికారతను అవ్వ తాతల సంక్షేమాన్ని మన పిల్లల భవిష్యత్తును
కాపాడుకునేందుకు కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటికి మంచి చేశాం, ప్రతి గ్రామానికి మంచి చేశాం, చేసిన మంచిని ప్రతి గడపకు వివరించి 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఎక్కడ ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు 200కు 200 కొట్టేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. రెండు దేవుడు మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏకంగా 99% హామీలను నెరవేర్చిన ప్రభుత్వం, నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు ఓటు అడగడానికి అడుగులు వేస్తూ ఉన్న ప్రభుత్వం, విశ్వసనీయతకు ఇది అర్థము అని చెబుతూ అడుగులు వేశాము ఈ 58 నెలల పాలనలో. ఐదేళ్ళు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత ఇవాళ మళ్ళీ మీ ముందు నిలబడి ఇంత మంచి చేశాము అని సగర్వంగా సవినయంగా చెప్పగలుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన పార్టీ నాయకులు కానీ, మన అభిమానులు కానీ, మన వాలంటీర్లు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి గడచిన ఈ 58 నెలల్లో ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే, ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్కు, మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి, వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడండి అని ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడపకు వెళ్ళి అడగగలుగుతా ఉన్నారు అని అంటే దానికి కారణం దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంటింటికి ప్రతి గ్రామానికి మంచి చేయగలిగాము కాబట్టే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్నికలు వస్తూ ఉన్నాయి అని అంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా కూడా విడివిడిగా రాలేకపోతూ ఉన్నారు
ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు. అధికారం కోసం గుంపులుగా, అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు. జెండాలు జతకట్టడమే వారి పని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఇంత మంచి జరిగింది కాబట్టి ప్రతి గుండెలోనూ మీ బిడ్డ ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. అందుకే ఈరోజు ఒక్కరిగా, ఈరోజు నా ఒక్కడి మీద ఎంతమంది దాడి చేస్తూ ఉన్నారో చూడండి. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరికీ తోడు కుట్రలు కుతంత్రాలతో ఈరోజు రాజకీయాలు కేవలం ఈ ఒక్క జగన్ కోసం, ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఎంతమంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ జగనే కదా ప్రతి ఇంటికి మంచి చేయకపోయి ఉంటే, మీ జగనే కదా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చకపోయి ఉంటే, మరి ఇంతమంది తోడేళ్ళు, ఇన్ని కుట్రలు, ఇన్ని మోసాలు, ఇన్ని జెండాలు జతకట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్న పరిస్థితికి కారణమేమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కానీ వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది, ఇంతమంది జతకట్టి వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతా ఉన్నాను. అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంటు పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను, ఓ ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10% వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడూ నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తారు ఇలా. విలువలు విశ్వసనీయత లేని ఇలాంటి వారితో, విలువలు విశ్వసనీయతలు లేని ఎలాంటి వారితో, ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చిన ఇలాంటి పొత్తులను చూసి మన అభిమానులు కానీ, మన పార్టీ నాయకులు కానీ, మన పార్టీ కార్యకర్తలు కానీ, మన వాలంటీర్లు కానీ ఇంటింట అభివృద్ధి అందుకున్న ఆ పేద వర్గాలు కానీ వీరిలో ఏ ఒక్కరైనా కూడా భయపడతారా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకి పైగా
భయపడరు భయపడరు పైగా చెబుతున్న ఒకే ఒక సమాధానం భయపడరు పైగా చెబుతున్న ఒకే ఒక సమాధానం ఒకే ఒక సమాధానం మేమంతా మేమంతా సిద్ధమని ఐదేళ్ల తర్వాత 58 నెలల పాలన తర్వాత జరుగుతున్న ఈ యుద్ధానికి మనమంతా కూడా ఇంతగా ఎలా సిద్ధమయ్యాము అని అంటే దానికి కారణం ఇంటింటికి అందితేనే ఇంటింటికి అందితేనే అది సంక్షేమమని చూపించాం కాబట్టి గ్రామానికి మంచి చేయటము అని అంటే ఇది అని చేసి చూపించాం కాబట్టి మంచి చేసే ప్రక్రియలో మంచి చేసే ప్రక్రియలో ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు చూడలేదు చివరికి వారు గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు వాళ్ళకి అర్హత ఉంటే చాలు వాళ్ళకి జరగాల్సిన మంచి ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి వాళ్ళకు సైతం మంచి చేశాము కాబట్టి ఇవాళ నేను చెప్తా ఉన్నాను అందుకే మనకు ప్రతి ఒక్కరికి ఇలా మేలు చేయగలిగాము కాబట్టి ఇంతకుముందు రాజకీయాలలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చేయగలిగాము కాబట్టి ఇంతకుముందు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనట్టుగా చేయగలిగాము కాబట్టి ఈరోజు మనకు మాత్రమే ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే నైతిక హక్కు ఒక్క మనకు మాత్రమే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారిని కూడా గత ప్రభుత్వం మీకు ఏమి చేసింది అని అడిగి వారిని కూడా మనం ఏం మంచి చేశామో కూడా వాళ్లకు చూపించి వారి మనసు తట్టి వారి గుండెని గెలిచి ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఈ పథకాలన్నీ జగన్ సీఎంగా ఉంటేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి అని చెప్పే నైతికత మనకు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను సగర్వంగా. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలతో మళ్ళీ మనందరి ప్రభుత్వమే ఎందుకు రావాలి అని అంటే మన అక్క చెల్లెమ్మలను ఈ 5 ఏళ్ల మాదిరిగానే వచ్చే 5 ఏళ్ళు కూడా ఆర్థికంగా నా అక్క చెల్లెమ్మలను మరింత బలోపేతం చేయడానికి మళ్ళీ మనందరి ప్రభుత్వమే రావాలి. కుటుంబానికి అక్క చెల్లెమ్మలు వారిని మూలంగా ఒక బలమైన శక్తిగా నిలబెట్టే ప్రక్రియ కొనసాగించాలనే లక్ష్యంతో మళ్ళీ అధికారం అడుగుతా ఉన్నాం. వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు కూడా కనీసం ఆలోచనకు కూడా రాని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. గడిచిన 5 ఏళ్లలో
వివిధ పథకాల కోసం ఈ రకంగా బటన్ నొక్కి నేరుగా డిబిటీ ద్వారా 270,000 కోట్లు అయితే నాన్ డిబిటీ కూడా కలిపితే అంటే నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు అయితేనేమి వారి పిల్లలకు పెట్టే గోరు ముద్ద అయితేనేమి వారి పిల్లలకు ఇచ్చే ట్యాబ్లు అయితేనేమి విద్యా కానుక అయితేనేమి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే నాన్ డిబిటీ కూడా కలుపుకుంటే అది దాదాపుగా మరో 100,000 రూపాయలు 100,000 కోట్లు మొత్తంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల నా కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు 375,000 కోట్ల రూపాయల పైచిలుకు నా కచెల్లెమ్మల ఖాతా నా కుటుంబాల ఖాతాల్లోకి పంపించు ఒక రూపాయి ఎక్కడా వినీతి లేదు ఒక రూపాయి ఎక్కడా లంచం లేదు ఒక రూపాయి ఎక్కడా దోపిడీ లేదు ఒక రూపాయి ఎక్కడా కమిషన్ లేదు ఇది మనం చేసిన మన ట్రాక్ రికార్డ్ ఇది మనం చేసిన మన ట్రాక్ రికార్డ్ అదే చంద్రబాబు పేరు చెబితే అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాదు అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాదు ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకు రాదు అదే మీ జగన్ పేరు చెబితే అదే మీ జగన్ పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో మీరే చూడండి అదే మీ జగన్ పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో మీరే చూడండి మీ గ్రామాల్లోనే మీ వార్డులోనే విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ అంటే మీ జగన్ అందులో దాదాపుగా 10 మంది శాశ్వత ఉద్యోగాలు మన పిల్లలే అక్కడ చిక్కడి చిరునవ్వుతో కనిపిస్తూ ఉన్నారు అని అంటే మీ జగన్ ఇంటికే వచ్చే వాలంటీర్లు అందించే పెన్షన్ అంటే మీ జగన్ లంచాలు వివక్ష లేని పాలన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపింది ఎవరు అని అంటే మీ జగన్ మీ ఊరికే విలేజ్ క్లినిక్ మీ ఇంటి వద్దకే వైద్య సేవలు ఉచితంగా మందులు టాబ్లెట్లు ఉచితంగా టెస్టులు అంటే మీ జగన్ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియంతో మొదలు ప్రపంచ స్థాయి చదువులు ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు 6వ తరగతి నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన ఇవి అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నలకు రైతు భరోసా గ్రామంలోనే ఆర్బీకే రైతన్నలకు 0 వడ్డీ రైతన్నలకు పగడు పూటే 9 గంటల ఉచిత విద్యుత్ రైతన్నలకు ఉచిత పంటల బీమా సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కడం నేరుగా నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్ళిపోవడం ఇందులో ఏకంగా 75% పైచిలకు ఈ వర్గాలకు నా వర్గాలకు ఇచ్చింది ఎవరు అని అంటే మీ జగన్ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా
రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల ఉద్యోగాలు ఉంటే మనం వచ్చేదాకా ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్ అందులో 80% ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళే అందులో ఉద్యోగస్తులుగా ఉన్నారు అని అంటే ఆ 2,31,000 ఉద్యోగాలలో జరిగింది ఎప్పుడు అని అంటే చేసింది ఎప్పుడు అని అంటే గుర్తుకొచ్చేది ఎవరు అని అంటే మీ జగన్ అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఇచ్చింది ఎవరు అని అంటే జరిగింది ఎప్పుడు అని అంటే చేసింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరగన విధంగా వేగంగా జరుగుతా ఉన్నది అని అంటే మీ జగన్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరు చూడని విధంగా ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మలకు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఎప్పుడూ ఊహించని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మవడి ఓ విద్యా దీవెన ఓ వసతి దీవెన సున్నా వడ్డీ ఓ ఆశరా ఓ చేయూత ఓ కాపు నేస్తం ఓ ఈబీసీ నేస్తం ఓ కళ్యాణ వస్తు ఓ షాదీ తోఫా పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్ మహిళా సాధికారత అంటే దిశ యాప్ అంటే ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉంది అని అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా మరో కొత్త 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ వేగంగా జరుగుతూ ఉంది పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా వినని పేర్లు ఈరోజు మన రాష్ట్రంలోకి అడుగులు వేస్తా ఉన్నావి అని అంటే ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది మరి 58 నెలల్లో ఇవన్నీ చేసాం మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం మాట్లాడదామా వద్దా ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడదామా ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఆ ముఠా నాయకుడు ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు మీరంతా అరుంధతి సినిమా చూసారా అరుంధతి సినిమా చూసారా ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల
వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు, నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ వదల బొమ్మాలి గురించి, ఈ పసుపు పతి గురించి. ఒక్కసారి 2014లో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి ఒక్కసారి వెళ్దామా? 5 ఏళ్ళ ఆయన పాలన, 2014లో మొదలైన ఆయన పాలన, ఈ పసుపు పతి గురించి, ఈ వదల బొమ్మాలి గురించి ఒక్కసారి 2014 ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే 2014లో ఈ పసుపు పతి ఇదే మాదిరిగా 3 పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకొని ఈ 3 పార్టీలు కలిసి ఇంటింటికి తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు. ఈ ఫోటోలన్నీ గుర్తున్నాయా? 2014లో ఇదే చంద్రబాబు, 2014లో ఇదే దత్తపుత్రుడు, 2014లో ఇదే మోడీ గారు. వీళ్ళు 3 కలిసి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కనిపిస్తా ఉందా? కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈ పాంఫ్లెట్ ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా సూపర్ 6 సూపర్ 7 అని. అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి, ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు. 2014 మీకు గుర్తుందా? ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు, ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, TV5 కానీ, ఈ టీవీ ఛానళ్ళు కానీ, ఈ పేపర్లు కానీ చూస్తే చాలు, అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒకసారి చెప్తా. విందామా? రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ. రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా, రెండు చేతులు పైకెత్తారా? ఇలా మరో ముఖ్యమైన హామీ, ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో మరో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలు, డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు, అప్పట్లో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా 2 చేతులు పైకి మరో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000
ఆకచెల్లె మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఒక్కరికన్నా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసేడా అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ. ఇలా బా రెండు చేతులు పైకి ఎత్తారు, ఇలా 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 మరో ముఖ్యమైన హామీ. ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటున్నాడు కదా, అప్పటి ముఖ్యమైన హామీలు ఇవి. మరో ముఖ్యమైన హామీలు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. మరో ముఖ్యమైన హామీ, 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు నెలకు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు. ముఖ్యమైన హామీ ఇది. ఇంటింటికి సంతకం పెట్టి 3 ఫోటోలతో పంపించిన ముఖ్యమైన హామీ 120,000 ముట్టిందే అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా అబ్బా రెండు చేతులు పైకి ఎత్తారు, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ, అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. ముఖ్యమైన హామీ అది. ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన పాంఫ్లెట్ ఇది. పక్కనే దత్తపుత్రుడి ఫోటో, పక్కనే మోడీ గారి ఫోటో. కనీసం ఒక్కరికన్నా ఒక్క సెంటు స్థలమైనా కానీ ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. రెండు చేతులు పైకి ఎత్తారా, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు. చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట అన్నాడు బా. ఇది కూడా ముఖ్యమైన హామీ, రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడట. మరి మనం మదనపల్లిలో నిర్మించాడా? ఏమైనా కనిపించిందా? ఏమైనా కనబడతా ఉందా అక్కడ ఏమన్నా? రెండు చేతులు పైకి ఎత్తాలా. ఇలా 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 ఇవి ముఖ్యమైన హామీలు. ఇక ముఖ్యమైన హామీలు కా వద్దు అని అనుకుంటే మేనిఫెస్టో చూస్తే 650 హామీలు కనిపిస్తాయి. ఆయన మేనిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటి 650 హామీలు కనిపిస్తాయి. ముఖ్యమైన హామీల పరిస్థితే ఇది అయితే ఇక మేనిఫెస్టో కథ దేవుడు ఎరుగు. అది ఎవరికి కనపడదు. ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్లో పడేస్తారు. జరిగింది అది. మరి ఈ పాంఫ్లెట్లో చెప్పిన ఈ ముఖ్యమైన హామీలు, ఆ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన ఈ ముఖ్యమైన హామీలు 2014లో ఇంటింటికి పంపి మరి ఈ ముఖ్యమైన హామీలు ఇచ్చిన ఈ చంద్రబాబు, ఇచ్చిన ఈ దత్తపుత్రుడు, ఇచ్చిన ఇదే మోడీ గారు 3 ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు 3 కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ ఈ పాంఫ్లెట్లో పంపించిన ఈ హామీలలో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను.
ఇలా బా రెండు చేతులు గట్టిగా పైకెత్తాలి సార్ ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారని అడుగుతా ఉన్నారు అది కూడా ఇలా 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 మరి ఇదే పొత్తు మరి ఇదే పొత్తు మరి ఇదే పొత్తు ఇదే ముగ్గురు ఇదే పార్టీలు ఇదే పొత్తు మరోసారి ఈ ముగ్గురు కూటమి గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా మరోసారి ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి మరో మానిఫెస్టో అంటూ రంగు రంగుల మగ్దానాలు ముగ్గురు ఫోటోలు వేసి సంతకాలు పెట్టి ఇంటింటికి పంపినట్టుగానే మరోసారి ఇదే డ్రామా 2014 కంటే ఇంకా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మరో మానిఫెస్టోతో ఇంకో డ్రామాకు తెరదీస్తా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి సూపర్ 6 అంటా ఉన్నారు సూపర్ 7 అంటా ఉన్నారు మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మరి వదల బొమ్మాలి అనంటూ మరి వదల బొమ్మాలి అనంటూ మళ్ళీ పేదల రక్తం పీల్చేందుకు ఈ పసుపుపతి ఈ పసుపుపతిని ఏ ఒక్కరైనా కూడా నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతుల పైకి తల నమ్మిన వారిని నంటేటం నట్టేటం ముంచి అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని మరోసారి మన రాష్ట్రాన్ని దోచుకోవాలని బాబు ప్లాను దోచుకున్నది ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కోసం కాదు కేవలం వీళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడం కోసం దోచుకున్నది పంచుకోవడం కోసం దీనికి వీళ్ళకి అధికారం కావాలి మరి ఇలాంటి బాబును ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా వద్దా అని అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా అని అడుగుతా ఉన్నాను పేదల ఇళ్ల స్థలాలు ఇస్తుంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులకు వెళ్ళి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడండి అని చెప్పి సందర్భంగా మీ అందరినీ ప్రదేయపడతా ఉన్నాను బీసీల తోకలు కత్తిరిస్తా అన్న ఇదే చంద్రబాబు తోకను ఆ బాబును వెనకేసుకొస్తా ఉన్న టోకను వీరందరినీ కూడా వీరి తోకలు కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుమని కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా నాన్నగారిచ్చిన 4% రిజర్వేషన్తోను గతంలో నాన్నగారిచ్చిన 4% రిజర్వేషన్తోను మైనారిటీల మనోభావాలతోనూ గత 30 ఏళ్లుగా చెలగాటమాడుతూ ఉన్న ఈ చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో ఈ కూటమికి 30 చెరువుల నీళ్లు తాగించండి అని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి రాబోయే రోజుల్లో పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేది ఏమిటంటే ప్రజలకు మంచి చేసిన ఫ్యాను
మీ ఇంట్లోనే ఉంటుంది, అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీను గటగట తాగేసి తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింక్లోనే ఉంటుంది. ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది, సైకిల్ ఇంటి బయటే ఉంటుంది, తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. ఆ పొత్తుల, ఆ ఎత్తుల, ఆ జిత్తుల ముఠ ఎన్ని చేసినా, ఏమి చెప్పినా, ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే ఒకటి, ఈ ఓటు, మనమేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు. ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే ఒకటి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సింది ఒకటే ఒకటి, మనమేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే, ఒకే ఒక ఓటు ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు, ఈ ఓటు మన భవిష్యత్తును, మన తలరాతలను ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మళ్ళీ అన్నం తెచ్చుకుందాం, అన్నే రావాలి. ఈ ఐదేళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్ బాగుపడడానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి మళ్ళీ అన్నే రావాలి అని ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి గడపకు వెళ్ళి కూడా చెప్పండి. మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరు అందరూ కూడా చూశారు కదా. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా. లక్షల మందికి అవ్వాతాతలకు, లక్షల మందికి అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు ఒక చెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల నెల 1వ తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత, చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి, నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి, ఈ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి, అది ఎవరి మీద చేయించాడో తెలుసా? జగన్ మీద కాదు, జగన్ నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయలే. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తా ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు. పేదవాడికి నష్టం జరుగుతూ ఉంది, అవ్వలకు నష్టం జరుగుతూ ఉంది. నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికెళ్ళి తోడుగా ఉండి ఇప్పించే కార్యక్రమంలో శభాషం చెప్పాల్సింది పోయి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాడు అని అంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలానే గతంలో పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పేద పిల్లలకు మీ జగనన్న ట్యాబులు ఇస్తూ ఉంటే కూడా
ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించాడు గతంలో. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కూడా ఇదే మాదిరిగానే కోర్టుల్లో కేసు వేయించి ఇదే మాదిరిగానే వ్యతిరేకించాడు గతంలో. ఇప్పుడు చివరికి అవ్వా తాతలకు అందించే పెన్షన్ను కూడా ఇంటింటికి రాకుండా ఇవాళ అడ్డుదగులుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా కూడా పెత్తందారి భావజాలం కాదా అని నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలాంటి పెత్తందారులను, ఇలాంటి పేదల వ్యతిరేకులను, ఇలాంటి వారికి ఏ ఒక్కరైనా కూడా పొరపాటున ఓటు వేస్తే దాని అర్థం ఏమిటో తెలుసా? తమ పెన్షన్లు, తమకందే స్కీములు ఇంటింటికి వచ్చి ఇచ్చిపోయే వాలంటీర్ వ్యవస్థను సైతం, స్కీములను సైతం ఇంటింటికి వచ్చి ఇచ్చే స్కీములను సైతం, పెన్షన్ను సైతం, వాలంటీర్లు సైతం అన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే చంద్రబాబు నాయుడు గారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, పేదలకు అందాల్సిన ప్రతి ఒక్క రూపాయి బాబు ఆపినా ఏది ఆగకూడదు అంటే మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే గత 5 ఏళ్ళ మాదిరిగా అదే పెన్షన్ సొమ్ము మీరు పొందాలి అని అంటే బాబు లాంటి సైంధవులను ఎప్పటికీ కూడా అడ్డుపడే పరిస్థితి అవకాశం ఇవ్వకూడదు. అది జరగాలి అని అంటే మరో 40 రోజుల్లో 2 బటన్లు ప్రతి పేదవాడు నొక్కాలి, 2 బటన్లు ప్రతి పేదవాడు నొక్కాలి. ఆ పేదవాళ్ళ కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు. ఆ పేదవాళ్ళందరూ ఏకమై, ఆ అక్క చెల్లెమ్మలందరూ ఏకమై వాళ్ళు కేవలం 2 బటన్లు నొక్కాలి. ఫ్యాన్ మీద నొక్కాలి, ఫ్యాన్ మీద నొక్కితేనే ఈ వదల బమ్మాలి ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నా, మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు. ఈ ఓటు వల్ల మీ భవిష్యత్, ఈ ఓటు వల్ల మీ పిల్లల భవిష్యత్, ఈ ఓటు వల్ల మీ ఇంట్లో మీ ఆడపడుచుల భవిష్యత్, ఈ ఓటు వల్ల మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతల భవిష్యత్ అంతా ఈ ఓటు అంతా కూడా ఈ ఓటు మీద ఆధారపడి ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. జగనన్నను మళ్ళీ తెచ్చుకుందాం. అన్న మళ్ళీ భారీ మెజారిటీతో వస్తే, అన్న మళ్ళీ భారీ మెజారిటీతో వస్తే జరుగుతూ ఉన్న ఈ మంచంతా కూడా మళ్ళీ కొనసాగుతుంది. మళ్ళీ వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి నేరుగా ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటారు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఎన్నికల సంగ్రామం జరగబోతా ఉంది. జరగబోయే ఈ సంగ్రామంలో అబద్ధాన్ని మట్టి కరిపించడానికి, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జరగబోయే ఈ ఎన్నికల సంగ్రామంలో అబద్ధానికి, మోసానికి వాళ్ళు ప్రతినిధులైతే విలువలకు, విశ్వసనీయతకు మనం ప్రతినిధులం. ఈ విలువలు కాపాడుతూ, విశ్వసనీయతకు తోడుగా ఉంటూ మీలో ఉన్న ప్రతి ఒక్కరూ సిద్ధమైతే జేబీలో నుంచి అందరి సెల్ ఫోన్లు బయటకు తీయండి, జేబీలో నుంచి అందరి సెల్ ఫోన్లు బయటకు తీయండి.
జోబిలోని సెల్ ఫోన్ బయటకు తీసి అందులో ఉన్న టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. అందరూ కూడా టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి పేదల వ్యతిరేకులకు వ్యతిరేకంగా పేదలకు భరోసాగా తోడుగా మేమంతా కూడా యుద్ధానికి సిద్ధమని చెప్పి గట్టిగా పిలుపునివ్వండి. మంచి జరిగిస్తా ఉన్నాం మనందరి ప్రభుత్వానికి. దేవుడు ఆశీస్సులు, ప్రజల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని. మరో 2 నెలల్లోనే మళ్ళీ మీ బిడ్డ మళ్ళీ వచ్చి మళ్ళీ మీకు ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు రావాలి అని మనసారా దేవుణ్ణి ఆశ కోరుకుంటూ మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకునే ముందు ఈరోజు మీ జిల్లాకు సంబంధించి మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న అభ్యర్థులను ఒక్కసారి మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశస్సులు మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఇక్కడే ఎంపీ అభ్యర్థిగా మీతో నిలబడతా ఉన్నాడు యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మంచివాడు. మీ అందరి చల్లని దీవెనలు మిథున్పై ఉండవలసిందిగా మీ అందరినీ సవినీయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా కోడూరు నుంచి శీను నిలబడతా ఉన్నాడు. ఈసారి శీను 5వ సారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తూ ఉన్నాడు. నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను 5వ సారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తూ ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశస్సులు శీనుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. రాయచోటు నుంచి శ్రీకాంత్ నిలబడతా ఉన్నాడు. తాను కూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పచ్చు. మీ చల్లని దీవెనలు, చల్లని ఆశస్సులు శ్రీకాంత్పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను. రాజంపేట నుంచి అమరన్న నిలబడతా ఉన్నాడు. అమరన్నను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది. మంచివాడు, సౌమ్యుడు, మాటిస్తే మాట మీద నిలబడతాడు. మీ చల్లని దీవెనలు, ఆశస్సులు అమరన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను. తమ్మలపల్లె నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు. ద్వారకన్న కూడా మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను. ఇక మదనపల్లె నుంచి మీ వాడు అతి సామాన్యుడు, కేవలం ఒక ఉద్యోగస్తుడు, మీలో ఒకడు నిసారాయమేదన్న. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నిసారాయమేదన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. పీలేరు నుంచి రామచంద్రారెడ్డి నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడే, ఎందుకనంటే చాలా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రామచంద్రారెడ్డిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డి నిలబడతా ఉన్నాడు.
నాకు పితృ సమానుడు, మీ అందరికి పరిచయస్తుడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రామచంద్రాడన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాం. మన గుర్తు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం మన గుర్తు ఫ్యాను అని గుర్తుపెట్టుకోండి. చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మోసాలు చేస్తూ ఉన్నారు, చాలా అబద్ధాలు చెప్తూ ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. వీటి అన్నింటినీ కూడా అధిగమించి ఫ్యాన్ను గుర్తుకు ఖచ్చితంగా రెండు బటన్లు వేయాలి అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని. ఫ్యాన్కు వేస్తేనే మన భవిష్యత్తు, మన తలరాతలు మన బాగుపడతాయన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగండి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్ మీద నడిచే కార్యక్రమం సెక్యూరిటీ వాళ్ళు చీకట్లు వద్దు అని సలహా ఇస్తూ ఉన్నారు, కాబట్టి ఈసారి చేయలేకపోయినందుకు కూడా ఎవరు కూడా మరోలా భావించొద్దు అని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. చేసిన మా రాజన్న కొడుకుర జగను, ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టి నట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం. బులెట్ క్లినిక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు
జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలి